అటుగా మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గీత దాటిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై వైసీపీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసింది పార్టీ అధిష్టానం. వారిని అనర్హులను చేయాలని అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ ఆఫీసులో వైసీపీ ఫిర్యాదు చేసింది. చీఫ్ విప్ ప్రసాద్ రాజు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు. కాగా అనర్హులుగా ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్లు ఉన్నాయి. ఎమ్మెల్సీలలో వంశీకృష్ణ, సి రామచంద్రయ్య ఉన్నారు. కాగా తాజాగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేనలో చేరగా సి రామచంద్రయ్య టీడీపీలో చేరారు. మరోవైపు గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటారు. అయితే ఈ నలుగురిని అప్పుడే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ అధిష్టానం. తాజాగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ల కసరత్తు జరుగుతుండగా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఓవరాల్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండిగా, వైసీపీలో కొంతమంది అసంతృప్తులను ఇవాళ తొలగించినట్లు తెలుస్తుంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై కూడా వేటు వేసేందుకు వైకాపా అన్న చర్యలు చేపట్టింది. ఇప్పటికే అంటే నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని చెప్పి స్పీకరు, తర్వాత మండలి చైర్మన్ కూడా ఫిర్యాదు చేశారు. వైకాపా నుంచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ కూడా ఫిర్యాదు చేసింది వైసీపీ అధిష్టానం. అలాగే అంటే ఇందులో ఎమ్మెల్యేల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఈయన ఉంటే ఉమ్మడి జిల్లా నెల్లూరు జిల్లాలో చెందిన వ్యక్తి. అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తర్వాత రాజధాని ప్రాంతానికి చెందిన తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డిలపై కూడా వైకాపా అధిష్టానం ఫిర్యాదు చేసింది. అలాగే ఇద్దరు ఎమ్మెల్సీలపై కూడా వేటు వేయాలని చెప్పి శాసనమండలి చైర్మన్ కూడా వైసీపీ ఫిర్యాదు చేసింది. ఇందులో ఎమ్మెల్సీల్లో వంశీకృష్ణ యాదవ్, విశాఖపట్నానికి చెందిన వంశీకృష్ణ యాదవ్, అలాగే అంటే ప్రస్తుతం అంటే ఉమ్మడి కడప జిల్లాకి చెందిన ఎమ్మెల్సీ టి రామచంద్రయ్యలపై కూడా వేటు వేయాలని చెప్పి ఫిర్యాదు చేశారు. అంటే ఇటీవలే అంటే టీడీపీలో చేరారు శ్రీ రామచంద్రయ్య, అలాగే వంశీకృష్ణ యాదవ్ కూడా జనసేన పార్టీలో చేరారు. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.